బీజేపీపై కాపుల కన్నెర్రా, పురంధేశ్వరికి గడ్డు పరిస్థితి. భారతీయ జనతా పార్టీపై ఆంధ్రప్రదేశ్లోని కాపు ఐక్యవేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 16 స్థానాల్లోనూ ఒక్కరికి కూడా కాపులకు సీటు కేటాయించలేదు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కాపు ఉపకులాలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని కాపు ఐక్యవేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో తమను పూర్తిగా విస్మరించిన బీజేపీకి వచ్చే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పి తీరుతామని కాపు ఐక్యవేదిక స్పష్టం చేసింది. అంతేకాదు బీజేపీకి తగిన బుద్ధి చెబుతామంటూ రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కాపు ఉపకులాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిసి కాపులకు కావాలనే అన్యాయం చేశారంటూ కాపు ఐక్యవేదిక మండిపడుతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఐక్యవేదిక బహిరంగ లేఖను విడుదల చేసింది.